రాయుడు గారి అనుమతి లేకుండా మన ఊరు పొలిమేరలు దాటి ఓ గూడుబండి మన ఊర్లోకి వచ్చేస్తుంది. అందులో ఉన్న ఆ సమయం ఎవడో గాని కాసేపట్లో ఇక్కడికి వచ్చేస్తాడు. తాజా వార్త. గూడుబండి అయినా గూడుబండి అయినా సరే మా నాన్న అనుమతి లేకుండా ఊళ్ళో రావడమా? సమ్మతించగా సమ్మతించను. గురు, నువ్వు సమ్మతించినా సమ్మతి చేసినా మిమ్మల్ని తప్పుడుతూ వచ్చేస్తుంది బండి. బండిలో పడుకున్న బాట్కో నాయల పర్మిషన్ లేకుండా ఈ ఊళ్ళో కాలెడితే కలగిరిపోతుంది తెలుసా? ఈ రాయుడు కొడుకునే తంతావురా, పైగా గేదెల కాలుతో తంతావా? క్లోజ్. ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్. హలో సాంబా గురు, ఇవాళ వీడిని మనం ఏం చేస్తున్నావురా? ఈ వేళ వీడి చాప్టర్ క్లోజ్ చేస్తాం గురు. ఒరాయ్ రాయుడు కొడక, ఈ ఊరే కాదు ఈ దేశంలో ఏ ఊరు కూడా ఎవడబ్బ సొమ్ము కాదు, కనుక వచ్చేవారికి అనుమతులు పర్మిషన్లు అక్కర్లేదు. కానీ మా ఊరి పద్ధతి? ఏ పద్ధతి అయినా ఈ వేళ నుంచి మారి తీరాలి, ఎందుకంటే మనం దిగాం కనుక. అరే ఓ సాంబా గురు, ఇప్పుడు మనం ఏం చేస్తావురా? మా గిరిబాబును వదిలేస్తావు గురు. నాట్ కరెక్ట్, నాట్ కరెక్ట్. రాయ్, వాణ్ణి తీసుకువెళ్ళి మూతి మీద మొహం మీద కాపలం పెట్టండి. రైట్. ఏ వందొద్దు, 200 వేసుకో. బాబా తొందర వేసా. ఎవరా నువ్వు? నిన్ను చెడు కూడా అడిచేస్తాను. ఈ స్థలం తాలూకా యజమాని అనుమతి లేకుండా నువ్వు ఇక్కడ సారా కొట్టు పెట్టినందుకు నిన్ను ఫుట్బాల్ ఆడించేస్తాను. ఏరా, పరగడుపునే ఫుల్లుగా పుచ్చుకుని వచ్చావా? స్థలం యజమాని అంటున్నావు, ఇక్కడి నుంచి నోరు మూసుకుని వెళ్ళకపోతే? అది అలా నోరు మూసుకో. చూడు, ఈ స్థలం నాది, ఇల్లు నాది కాదని ఎవరైనా అన్నాడే అనుకో, వాడి తలకై లేచిపోద్ది. నువ్వు నీ సామాన్తో అరగంటలో ఇక్కడి నుంచి ఖాళీ చెయ్యకపోతే నిలువున చీరేస్తాను. సంశయ్, పరిస్థితి బాగాలేదు. సామాన్ సీసాలు సర్దేద్దామా? రే తాడు చెట్టు నా కొడక, ఊరు పెరుగులేని ఎవడో కొట్టు ఖాళీ చేయమంటే చేస్తామంటరా? ఏంటి గురు, పళ్ళు రాయ కొట్టాను, టేబుల్ అన్ని ఎలి కొట్టాను. రే నోరు మీద దెబ్బతిని తీగి నొక్కేస్తా. అరగంట పూర్తి వాడు అదే చేస్తాను. నోరు మీద గాడిద. రే భద్రండ కొడక, ఎందుకు అలా గట్టుకాడ? ఫకీర్ గాడు వాడు మనుషులు ఉంటారు, వెనక దాన్ని పోయి తొందరగా తీసుకురా. ఇంకా మీకు 8 నిమిషాలు టైం ఉంది. ఇదిగో నా దగ్గర 2 సిగరెట్లున్నాయి, ఒక్కొక్కటి కలుసుకోవడానికి 4 నిమిషాలు పడుతుంది. ఈ 2 సిగరెట్లు కలుసుకుని నేను గృహప్రవేశం చేస్తాను, గుర్తుంచుకో. ఆ పకీర్ గారు మనుషులు ఇంకా రాలేదేనా? అదిష్టవంతులు వాళ్ళు ఇంకా రారు. ఓరి నా కొడక, నీకు దండం పెడతాను. నోరు మూడు. రాయ్ సారా కొట్టు, 2 సిగరెట్లు కూడా వెలిగిస్తున్నాను. వెళ్ళి చుట్టా కాల్చమని చెప్పింది, టైం కలిసి వస్తుంది.
గట్టిగా దమ్ములాగట్టాడు గురు. నీకు దాటేద్దాం గురు. అదే మంచిది అంటావా? మంచిది గురు. ఈ ప్రపంచంలో దీనికన్నా మంచి అవకాశం ఇంకేం లేదండి గురు. పకీర్ గారు మనుషులు ఎదుకొచ్చాడు. పకీర్, నీకోసం ఎదురు చూస్తున్నాను. ఆ రోడ్డు మీద కాళ్ళు నిగరదని కూర్చున్నాడే వాడు నా కొత్త భీభత్సం చేశాడురా. వాడు అంత చాల్చాలి. ఎవడు ఆ పిచ్చిగ్గాడా? పెడేలు మన కొడితే పాడెక్కుతాడు. సరే గాని ముందు మనవాడికి మంది ఇచ్చుకో. రాయ్ గంగలో, నువ్వు కౌరంపి నా చిల్లన్నా కొడుకులు వచ్చినట్టున్నారు. కావాలంటే ఆయుధాలు కూడా తెచ్చుకో. అమ్మ నా కొడక, పెద్ద రుస్తులా మాట్లాడుతున్నావే. నీ కథ ఫినిష్.